హాయ్ ఫ్రెండ్స్ ఈ వారం మన కథ మనసున మల్లెలు ఈ కథ థర్టీఎత్ జనవరి నైన్టీన్ నైన్టీ ఫోర్ ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురితమైంది రచయిత్రి గోగినేనిమణి చదువుతున్నవారు రాధికా గోగినేని ఈ మనసున మల్లెలు కథ గురించి రచయిత్ర ఏమంటున్నారో విందామా ఇరూరి మధ్య బంధం బలపట్టానికైనా బలహీనపట్టానికైనా మాటలే అవుతాయి భార్యావర్తనిద్దరి మధ్య మనసు మాట్లాడుకునే అలవాటు ఉంటేనే ఆ సంసారం సరదాగా సజావుగా సాగుతుందని చెప్పేదే ఈ కథ విన్నారు మరి కథలోకి వెళ్దామా మనసున మనసున తనకిష్టమైన పాటని మెల్లగా రాగం తీస్తూ కొత్త చీర కట్టుకోవడం పూర్తి చేసింది వసంత నిలూట అద్దంలో రెండుసార్లు అటూ ఇటూ తిరిగి చూసుకుంది జరీ బుట్టాలున్న నెమలికంఠం రంగు వెంకటగిరి చీర తనకి చాలా బాగుందనుకుంది క్రిందటి సంవత్సరం పుట్టింట్లో ఉంది కాబట్టి ఆ రోజు తన బర్త్డే అని విహారీకి తెలియదు ఇప్పుడు తెలియగానే ఏం ప్రజెంటేషన్ కావాలి అని అడిగితే ఏం చెప్పాలి అనే ఆలోచనలు మొదలుపెట్టింది ముత్యాల గొలుసు చంద్రహారం అని అడిగితే సరి అతను ఆశ్చర్యంతో నోరు తెరిచేస్తే అప్పుడు నిదానంగా చెప్పాలి కంగారు పడకండి మీరు సెలవు పెట్టి ఈ రోజంతా నాతో గడపడమే మీరు నాకు ఇవ్వాల్సిన బహుమతి నేను వంట చేస్తున్నా ఏ పని చేస్తున్నా పక్క పక్కనే ఉండి కబుర్లు చెప్పాలి వినాలి ఆశ్చర్యంగా ఉందా ఇంట్లో ఇద్దరం నేను నేనెంత ఏకాంతం అనుభవిస్తున్నానో మీకు అర్థం కావడం లేదు నాకు చిన్నప్పటి నుండి చదివిన పుస్తకం చూసిన సినిమా గురించి నాకు నచ్చినవి నచ్చనివి ఇలా అన్ని విషయాలు ఇంట్లో వాళ్లతో నాకు ఇష్టమైన స్నేహితులతో చెప్పుకోవడం చర్చించడం అలవాటు ఇప్పుడేమో మీ మౌనంతో నేను తప్పనిసరి మౌనవ్రతం పాటిస్తున్నట్లుగా ఉంటుంది ఇంటికి కావలసిన సరుకుల గురించో మరే అవసరాల గురించో కాకుండా మనం సరదాగా మాట్లాడుకున్న సందర్భాలు ఎన్ని ఉన్నాయో గుర్తుకు చేసుకుని చెప్పండి ఇరుగు పొరుగుతో ఏవో కాలక్షేపం కబుర్లు చెప్పుకోవడం వేరు మనకిష్టమైన వాళ్లతో ఇష్టంగా కబుర్లు చెప్పుకోవడం వేరు అవునా ఆఫీస్లో అవసరమేమో తెలియదు కానీ ఇంట్లో కూడా ఆఫీసర్ మార్కు ఆ గంభీర ముద్ర ఎందుకు ఇప్పుడు మీకు అర్థమైందిగా నేను అడిగిందేమిటో మీ మాటల మంచి ముత్యాల పేరు చిరునవ్వుల చంద్రహారం అన్నమాట ఈ రోజు తన మనసులోని మాటలన్నీ ఇలా చెప్పేయాలనుకుంటూ అలమార్లోని దేవుడి పట్టం ముందు దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంది అప్పుడే అటుగా వచ్చిన విహారి అడిగాడు పొద్దున్నే పూజ మొదలు పెట్టావు ఈరోజు పండగేం కాదే కాకపోవడం ఏమిటి ముఖ్యమైన పండగే నా పుట్టినరోజు ఉత్సాహంగా చెప్పింది వసంత ఓహో నీకు ఈ అలవాటు ఉందన్నమాట మనం పుట్టి దేశాన్ని ఏం ఉద్ధరించామని పుట్టినరోజుని పండగలా చేసుకోవాలో అర్థం కాదు ఎగరేస్తూ అన్నాడు నవ్వుతూనే ఆయన పాల పొంగు లాంటి తన ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లుగా అన్న ఆ మాటలకి వసంత మనసు చివుక్కుమంది దేశాన్ని ఉద్ధరించిన నాయకుల పుట్టినరోజు పండుగలను దేశమంతా జరుపుకుంటుంది నా పుట్టినరోజు నాకు నా వాళ్లకి మాత్రమే పండుగ నేను మానవ జన్మని పొందటాన్ని అదృష్టంగా భావిస్తాను కాబట్టి నేను పుట్టినరోజుని పండగే అనుకుంటాను తమ అనుబంధానికి చిహ్నంగా తమ మధ్యకి మరో ప్రాణి రావటం ఆనందకరం కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల పుట్టినరోజులను పండగ అనుకుంటారు జరుపుకుంటారు ఇందులో మీకు అర్థం కాని విడ్డూరం ఏముంది వసంత్ అడగాలనుకున్న ఆ మాటలన్నీ గొంతులోనే ఉండిపోయాయి అప్పటికే విహారి ముందు గదిలోకి వెళ్ళి పేపర్ తీసుకుని కూర్చున్నాడు వసంత వెంటనే కొత్త చీర మార్చేసి మామూలు చీర కట్టుకుంది తను కొత్త చీర కట్టిన సంగతి అతను ఎప్పుడూ గమనించడు ఇక అలాంటప్పుడు తను చీర మార్చేసిందని కోపం వచ్చిందని ఏం తెలుస్తుంది అనుకుంటూ పనిలో పడింది తనకి సరదా అలవాటు లేకపోవచ్చు కానీ ఎవరు సరదాలు వాళ్ళవి కదా అనుకుంటూ విహారీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వసంతని అడిగాడు సాయంకాలం వచ్చేటప్పుడు ఏం తీసుకురాను ఏం కావాలి అని ఇంట్లోనే అన్నీ ఉన్నాయి ఏం అవసరం లేదు అంది ముక్త సరిగా అయినా సరే ఏదైనా తేవాలని ఆ క్షణం మనసులో అనుకున్నాడు అనుకున్నాడుగాని సాయంకాలానికి ఆ విషయం మర్చిపోయాడు వసంతకు పెళ్ళయి అవుతుంది విహారికి ఏ దురలవాట్లు లేవు బుద్ధిమంతుడే వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు సజావుగా సాగుతున్న సంసారమే అయినా వసంత మనసులో అప్పుడప్పుడు అసంతృప్తి చీకటి తెర రెపరెపలాడుతూనే ఉంటుంది భర్త బుద్ధిమంతుడైనంత మాత్రాన సరిపోదు ఇంకేదో ఉండాలి వ్యసనపరుడైన భర్తతో కంటే తన పట్ల ఏమాత్రం స్పందన చూపని భర్తతోనే భార్య ఎక్కువ అసంతృప్తి అవుతుందేమో మనిషి తోడు ఉండి మాట తోడు లేకపోవడం తనది చాలా చిత్రమైన సమస్య అని వసంత అనుకుంటూ ఉంటుంది తనది ఎవరికీ చెప్పుకోలేని చెప్పినా అర్థం చేసుకోవడానికి కష్టమైన కష్టం విహారి స్వతహాగా మిత భాష అనుకోవడానికి వీల్లేదు అతను ఆఫీస్లో ఎక్కువగా మాట్లాడతాడని వింది ఇంటికి వచ్చిన స్నేహితులతోనూ గంటల తరబడి కబుర్లు చెప్పడమూ చూసింది మరి ఇంట్లోనే ఎందుకు అంత మౌనంగా ఉండడం బయట ఎక్కువగా మాట్లాడి అలసిపోయి ఇంట్లో ఆడవాళ్లతో కబుర్లు ఏమిటనా అతని ఉద్దేశం ఆమెకి అర్థం కాదు మొదట్లో తనంటే అంత ఇష్టం లేదేమోనని కూడా అనుకుంది కానీ అది నిజం కాదని ఆడపడుచు పద్మ మాటల వల్ల తెలిసింది ఒకసారి మాటల సందర్భంలో పద్మ చెప్పింది పెళ్లి చూపులకి తమ ఊళ్ళో ఇద్దరు అమ్మాయిల్ని చూడటానికి వచ్చారట ఇద్దరినీ చూశాక ఆ తర్వాత అన్ని విషయాలు ఆలోచించుకుని నిర్ణయించుకోవచ్చునని అనుకున్నారట కానీ తన్ని చూశాక విహారిక ఆ రెండో అమ్మాయి వాళ్ళ ఇంటికి రానని ఖచ్చితంగా చెప్పేశాడట ఇద్దరినీ చూశాక నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందని నాన్నగారు అంటున్నా రానంటున్నావెందుకు అని పద్మ అడిగితే ఎందుకంటే ఈ అమ్మాయి నాకు అంత బాగా నచ్చింది కాబట్టి వాళ్ళు మనల్ని కాదంటే తప్ప మరో అమ్మాయిని చూడను అని సమాధానం చెప్పాడట ఆ విషయం తనతో చెప్పినప్పుడు తనకెంత పులకింత కలిగిందని విహారి ద్వారా ఆ మాటలు వింటే ఇంకెలా ఉంటుందో అనిపించింది వసంతకు తనకెంతో ఇష్టమైన వాళ్ల నుండి తన పట్ల గల ఇష్టాన్ని వినడం ఎవరికైనా ఇష్టమైన సంగతే మరి అందుకే ఒకసారి వేసవకాలం వెన్నెల్లో డాబా మీద పడుకున్నప్పుడు ఆ ప్రస్తావం తెచ్చింది ఆ వెన్నెల్లో ఆకుల గలగలల నేపథ్యంలో డాబా పై వరకు పాకి వచ్చిన జాజితీగా విరజిమ్ముతున్న పరిమళాల అలల తాకిడి రేపే హాయిలో తన పట్ల అతనికి కలిగిన ఇష్టాన్ని చెప్తుంటే ఇష్టంగా వినాలని ఆ తర్వాత ఆ ప్రథమ సమావేశంలో తనలో కలిగిన తత్తరపాటుని నిశ్చయం అవగానే కలిగిన తీయని అలజడిని విడమర్చి చెప్పాలని అనుకుంది విహారి బద్ధకంగా ఆవులించి ఈరోజు ఆఫీసులో పని ఎక్కువగా ఉండి అలసిపోయాను నిద్ర వస్తుంది అయినా ఎప్పుడో జరిగిపోయిన వాటి గొడవ ఎందుకు అంటూ అటు తిరిగి పడుకున్నాడు వసంతకు ఆశ్చర్యమేసింది పది గంటల సమయంలో పది నిమిషాల పాటు నిద్ర ఆపుకోలేని వయసు కాదే కబుర్లు చెప్పుకోవడం కూడా కష్టమేనా రిలీఫ్గా అనిపించదా మనసుని మురిపించిన విషయాలను మళ్లీ మళ్లీ నెమరు వేసుకోవడంలోని మధురానుభూతి ఇతనికి అర్థం కాదా నిరాశగా నిట్టూర్చి నిద్రపోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ అర్ధరాత్రి వరకు మేల్కునే ఉందా రోజు ఒక సాయంకాలం విహారి ఉదయం చదవగా మిగిలిపోయిన సశేషాన్ని చదువుతూ పేపర్ తిరగేస్తుంటే వసంత కాఫీ కప్పు అందించి తను ఎదురుగా కూర్చుంది రెండు మూడు సార్లు ఏదో చెప్పబోతుంటే అతను పరధ్యానంగా పేపర్లో నుండి తల కూడా ఎత్తకపోయేసరికి వసంతకు చిరాకొచ్చింది ఎదురుగా కూర్చున్న మనిషితో అందులోని వార్తల్నే ప్రస్తావిస్తూ చదువుకోవచ్చుగా పరీక్ష చదువులా న్యూస్ పేపర్ కూడా అంత ఏకాగ్రతగా చదవాలా చదువుకునే రోజుల్లో టెక్స్ట్ బుక్స్ ఇంకెంత ఏకాగ్రతగా చదివేవాడో మరి అందుకే యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ వచ్చింది చేస్తుంది నిట్టూరుస్తూ అనుకుంది వసంత్ అక్కడి నుండి లేచి ఆ గదిలోనే ఉన్న టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుని ఒక చిన్న నోట్బుక్లో తన ఆలోచనలన్నీ రాయడం మొదలుపెట్టింది విద్యార్థి దశలో గోల్డ్ మెడల్ సంపాదించడానికి ఎలా కృషి చేస్తారో సంసారంలో కూడా భార్యాభర్తలిద్దరూ ఒకరి నుండి ఒకరు గోల్డ్ మెడల్ పొందగలగాలి తన సహచర్యాన్ని ఒక వరంగా అదృష్టంగా ఎదుటివాళ్లు అనుకోగలిగితే వైవాహిక జీవితంలో గోల్డ్ మెడల్ సంపాదించినట్లే భార్యాభర్తలిద్దరి మధ్య శారీరక సాన్నిహిత్యం కంటే మానసిక సాంగత్యమే ముఖ్యం అటువంటి అపురూపమైన స్నేహబంధం ఏర్పడాలంటే ఇద్దరూ అప్పుడప్పుడు అయినా అరమరికలు లేకుండా తమ ఆలోచనలను కలబోసుకుంటూ మనసారా మాట్లాడుకోగలగాలి విహారు తలెత్తి చూసి ఏమిటి రాస్తున్నావు అని అడిగాడు మన అబ్బాయికి పెళ్ళయి కాపురం పెట్టబోతున్నప్పుడు కొన్ని మాటలు చెప్పాలని అనుకుంటున్నాను అందుకని నా అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలను రాసి ఉంచుతున్నా వసంత సీరియస్గా చెప్పింది విహారి నవ్వాడు చాలా బాగుంది ఇంకా ఆరు నెలలకు పుట్టబోయే బిడ్డకి పెళ్లి వరకు వెళ్ళిపోయావన్నమాట అంటూ పేపర్లో మళ్ళా తలదూర్చేశాడు వసంత నిట్టూర్చింది నీ అనుభవాలేమిటి ఏమిటి నువ్వు కొడుక్కి చెప్పాలని అనుకుంటున్నది అని అతను అడిగితే అప్పుడు తన మనసులో మాటలు చెప్పాలని అనుకుంది అమ్మాయికి పెళ్ళయి అత్తవారింటికి వెళ్లే ముందు తల్లి అక్కడ అత్తామామల దగ్గర ఎలా అణుకువుగా ఉండాలో భర్త మనసెరిగి ఎలా అనుగుణంగా నడుచుకోవాలో బుద్ధులు చెప్పడం సంప్రదాయంగా ఉంది అలాగే అబ్బాయికి కూడా తల్లి కొన్ని మాటలు చెప్పాలని నా ఉద్దేశం కొత్త జీవితంలో తన పాత ఎన్నిటినో మార్చుకుని నీకు వేళకు అన్నీ అమర్చాలని నీ ఇష్టానికి విలువనిచ్చి అలా చేయాలని ఆరాటపడే భార్య గురించి నీ అలవాట్లు కొన్నింటిని మార్చుకోవడానికి సిద్ధపడాలి ఆమె ఇష్టాలేమిటో ఆలోచనలేమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అప్పుడే ఒకరికి ఇద్దరం ఇద్దరం ఒకరమే అనే ఆత్మీయత ఇద్దరి మధ్య పెరుగుతుంది అని మన అబ్బాయికి చెప్పాలని అనుకుంటున్నాను కొంతమందికి ఎవరూ చెప్పనక్కర్లేకుండానే తెలుస్తాయి కానీ కొందరు చెబితేనే గాని అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారుగా అందుకని మా అత్తగారు చేయని పనిని నేను చేయాలనుకుంటున్నాను చెప్పాలనుకుని చెప్పలేకపోయిన ఆ మాటలకు అక్షర రూపం ఇవ్వడంలో వసంతకు తాత్కాలిక ఉపశమనం కలిగింది ఆ తర్వాత అదొక అలవాటుగా మారింది వసంత మనసులోని అసంతృప్తికి చిన్న చిన్న విషయాలే కారణాలవుతుంటాయి విహారి చదువుకునే రోజుల్లోని ఫ్రెండ్స్ ఇద్దరు పెళ్లికి వెళ్లి వస్తూ మధ్యలో అక్కడ ఆగుతామని తెలియచేశారు ఆ ఊళ్ళో ఉన్న ఇంకొక స్నేహితుడు నలుగురు కలిసి రెండు మూడు రోజులు గడపాలని ప్రోగ్రాం వేసుకున్నారు వాళ్లు రావడానికి రెండు రోజుల ముందు నుండే వసంత హడావుడి మొదలుపెట్టింది ముందు రెండు గదుల్లో వాళ్ళకి పక్కల ఏర్పాటు చేయడానికి వీలుగా సామాన్లన్నీ అటు ఇటూ సర్దింది ఇల్లంతా నీట్గా అమర్చి పిండి వంటలు చేసి ఉంచింది వాళ్లున్న మూడు రోజులు భోజనంలోకి స్పెషల్స్ టిఫిన్లు చేయడం అర్ధరాత్రి వరకు కార్డ్స్ ఆడుతుంటే టీ పెట్టివ్వడం రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోయి పొద్దున్న పెందరాళ్లేవాల్సి రావడంతో బాగా అలసిపోయింది వసంత వాళ్ళు వెళ్ళిన మర్నాడు పక్క మీద బద్ధకంగా పడుకుని అంది బాగా అలసిపోయినట్లుగా ఉంది ఒళ్ళంతా నొప్పులుగా కూడా ఉంది ఉండదు మరి అలా ఇల్లంతా మార్చడం నానా హైరానా పట్టడం ఇదంతా ఎందుకు నిన్నెవరు చేయమన్నారు మందలింపుగా అన్నాడు విహారి మాటలకు వసంత కోపం వచ్చేసింది దుప్పట్ని విసురుగా తీసి పడేసి లేచింది ఎవ్వరు చేయమనలేదు నా బాధ్యత అనుకునే చేశాను చేసిన దానికి మంచి మాటలేదు సరికదా పైగా చిరాకొకట ఎవరి పని వాళ్ళు చేసిన దానికి పొగడ్తలు కావాలా అంటూ ముందు ముందుగడ్దిలోకి వెళ్ళిపోయాడు వసంతకి కళ్ళు తడి అయ్యాయి ప్రశంసకి అతిశయోక్తి శాతం ఎక్కువైతేనే పొగట్టవుతుంది తనకి ప్రశంసకి పొగట్టుకీ తేడా తెలియదా ప్రశంస ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తుంది ఆ మధ్య హెడ్ ఆఫీస్ నుండి ఇన్స్పెక్షన్కు వస్తున్నారని విహారి వారం రోజులు ఆఫీస్కి ఉదయమే వెళ్లి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉండి పనిచేసి వచ్చేవాడు పై ఆఫీసర్ వచ్చినప్పుడు తన్ని పరిచయం చేస్తూ బ్రాంచ్ మేనేజర్ తన్ని సిన్సియర్ అండ్ ఎఫిషియంట్ అని మెచ్చుకున్న సంగతిని తనతో ఎంత ఆనందంగా చెప్పాడు ఇల్లాలకి మాత్రం చేసిన పనికి గుర్తింపు అక్కర్లేదా తన్ని పొగడం అవసరం లేదు సందర్భాన్ని బట్టి మేం సరదాగా గడిపితే అన్నీ అమర్చి పెడుతూ నువ్వు ఒక్కదానివి చాలా అలసిపోయావు సుమా ఈ రోజుకి రెస్ట్ తీసుకో అని ఒక మాట అని ఉంటే తనకెంత తృప్తిగా ఉండేది వసంత నిట్టూర్చి నిరాసక్తంగా పని మొదలుపెట్టింది వసంత ఒకసారి పుట్టింటికి వెళ్తూ రెండు వారాల్లో వస్తానని వచ్చే ముందు ఉత్తరం రాస్తానని చెప్పి వెళ్ళింది పది రోజులు పూర్తిగా గడవకముందే వసంత ఆలోచనలు అస్తమాను విహారీ దగ్గరికి పరుగులు పెట్టేవి అందుకే ఇక అక్కడ ఉండలేక ఊరి నుండి వచ్చిన అక్కా బావ మరి నాలుగు రోజులు ఉండమని బలవంతం పెట్టినా వినకుండా అప్పటికప్పుడు ప్రయాణమై వచ్చేసింది రాత్రంతా రైల్లో తన్ని చూడగానే విహారీ ఎంత ఆవేశంతో ఆనందంతో స్పందిస్తాడో అని ఆలోచనలు చేసింది వసంతను చూడగానే విహారీ ఉత్తరం రాయలేదే స్టేషన్కి వచ్చేవాడిని కదా అన్నాడు అనుకోకుండా బయలుదేరాను అంతా ఇంకా నాలుగు రోజులైనా ఉండమని బలవంతం పెట్టారు కానీ మీరు ఒక్కరూ ఇబ్బంది పడుతుంటారని చెప్పి వచ్చేశాను అంది పోనీ ఉండలేకపోయావా అన్నాడు యథాలాపంగా వసంతకి ఉండడం ఇష్టమైన తను ఇబ్బంది పడతానడని కదా వచ్చేసిందనే ఉద్దేశంతో అన్నాడు కింద పెట్టిన సూట్ కేసును తీసుకుని మళ్ళా వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలన్నంత కోపం వచ్చేసింది వసంతకు నిజమే ఉండాల్సింది ఇక్కడ నా కోసం వాళ్ళెవ్వరు లేరని తెలియక ఆరాటంగా పరిగెట్టుకొచ్చేశాను పొరపాటు చేశాను వసంత గొంతు గద్గదమైంది విహారికి చిరాకు వచ్చేసింది ఏమన్నాడని అంత ఫీల్ అవుతోంది ఎదురు చూడటం అంటే ఏం చెయ్యాలే వచ్చే వరకు గుమ్మం పట్టుకు వేళ్లాడుతూ ఉండాలా మనసులో ప్రేమ ఉంటూ ముఖ్యం కాదు నీకు డ్రామా డైలాగులు కావాలి కోపంగా అంటూ పక్క గదిలోకి వెళ్లిపోయాడు వసంతకి కళ్ళమట్ నీళ్లు వచ్చేశాయి తనకి కోపం వస్తే అతను కోపంగా అరుస్తాడే తప్ప కోపం పోగొట్టడానికి నాలుగు మాటలు లాలనగా చెప్పడు అవును నిజమే నాకు డ్రామా కావాలి డైలాగులు కావాలి కొంతైనా డ్రామా లేకపోతే ఆ జీవితం డ్రైగా అయిపోతుంది అది తెలుసా మీకు అరిచి చెప్పాలనిపించింది మనసులో ఓ మూల మూటకట్టి ఉంచిన ప్రేమ వల్ల ఏం ప్రయోజనం ప్రేమ ఉండగానే సరిపోదు ఆ ప్రేమ మాటలో చూపులో చేతలో అన్నింటా తేనె సోనలా జాలు ఆరాలి అప్పుడే ఆ ప్రేమానుభవం ఆ తీయదనం శరీరాలకు అందుతుంది అలరిస్తుంది ఆర్భాటంగా ప్రదర్శించే ప్రేమ అసహజంగా అనిపించవచ్చు అలాగని అసలే కనపడనీయకపోతే ఎలా దేనికైనా సమతూకం ఉండాలి మనసు కలవని మాటలకు విలువ ఉండకపోవచ్చు కానీ మాటలే లేని జీవితం పూలు లేని తోటలా వెలవెలపోతుంది మనసారా చెప్పుకునే మాటలే మల్లెపూల తోటలై సంసార జీవితానికి నిత్య వసంత శోభని కలుగజేస్తాయి మాటల మధురిమలు సరదాల సరిగమలు పలకని సంసార గీతం ఏమంత శ్రావ్యంగా ఉండదు అలా తన ఆలోచనలన్నీ ఆ పుస్తకంలో రాసుకుందప్పుడు ఉదయం లేవగానే వసంతకు కళ్ళు మంటలుగా నీరసంగా అనిపించింది ఆ రోజు నెమ్మదిగా టిఫిన్ చేసింది టేబుల్పై పెట్టి దుప్పటి ముసుగు పెట్టి పడుకుంది కాసేపటికే బాగా చలి జ్వరం వచ్చేసినట్లుగా అనిపించింది విహారీ ఆఫీస్కి వెళ్తూ అడిగాడు పొద్దున్నే మంచు ఎక్కామేంటి బాగలేదా అవును జ్వరం వచ్చినట్లుగా ఉంది ముసుగు తీయకుండానే చెప్పింది అయితే ఈవేళ ఆఫీస్కి క్యారియర్ పంపించొద్దులే నేను బయట తింటాను పక్కింటి వాళ్ళ రామాన్ని నీకు భోజనమో బ్రెడ్ ఏం కావాలో తెచ్చిపెట్టమను టాబ్లెట్ ఉందిగా వేసుకో అన్నాడు మీకు సెలవులు చాలానే ఉన్నాయని అన్నారుగా ఈరోజు సెలవు పెట్టకూడదు సర్లే ఏం చేస్తాను నేనేమన్నా డాక్టర్నా తగ్గకపోతే సాయంకాలం హాస్పిటల్కి వెళ్దాం తలుపేసుకో అంటూ వెళ్ళిపోయాడు దగ్గరికి వచ్చి చేయి వేసి చూడలేదు జ్వరం ఎంతుందో తెలుసుకోలేదు తనకి బాగాలేకపోతే చూసుకోవాల్సిన బాధ్యత పక్కింటి వాళ్ళదన్నట్లుగా వెళ్ళిపోయాడు వసంతకు కన్నీళ్లు జలజలా రాలే తలు పేసుకోవడానికని లేచేసరికి కళ్ళు తిరిగి పడబోయింది గోడ పట్టుకుని నాలుగు నిమిషాలు అలాగే నిలబడి స్థిమితపడి వెళ్ళి తలుపేసుకుని వచ్చింది ఆ క్షణంలో తనకేమైనా ఎవ్వరూ పట్టించుకునేవాళ్లు లేరు ఆ భావం ఆమెని మరింత కృంగదీసింది దుఃఖం పెళ్లిబికి వచ్చేసింది డాక్టర్లైతేనే ఉండాలా దుఃఖంలో జబ్బుతో హాస్పిటల్లో ఉన్న వాళ్ల దగ్గరకు ఎవరైనా ఎందుకు వెళ్తారు డాక్టర్లమని వైద్యం చేయగలమని కాదే కష్టంలో బాధల్లో తమకు నలుగురున్నారనే భావన వాళ్లకు ఓదార్పుగా ఉంటుందని ధైర్యాన్ని కలగజేస్తుందని కదా దెబ్బతగిలి ఏడుస్తున్న పిల్లవాడిని ఎత్తుకుంటే మందు వేయకుండానే సగం బాధ తగ్గి ఏడుపు మానేస్తాడు ప్రేమగా ఎత్తుకున్న చేతుల్ నుండి మందుకంటే ముఖ్యమైన స్వాంతన గారాభం అందుతుంది పిల్లలకైనా పెద్దలకైనా కష్టంలో అలాంటి స్వాంతన కావాలి తన కోసం ఆరాటపడే ఆత్మీయులు పక్కనుంటే ఆ బాధ పలచనవుతుంది బలం కలుగుతుంది తనకి ఏ కొంచెం నలతగా ఉన్నా అమ్మ అక్క ఏం కావాలో కనుక్కుంటూ ఎలా ఉందో చూస్తూ పక్కనే ఉండేవాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర నుండి పొందిన ఆ గారాభం లాలన విడిగా ఉంటున్న భార్యాభర్తలు ఒకరి నుండి ఒకరు ఆశించటం సహజమే కదా అల్మారాలోని నోట్బుక్ తీసుకుని మంచం మీద బోర్లా పడుకుని రాయటం మొదలుపెట్టిన వసంత కొంచెం సేపటికే మనసులోని దుఃఖావేశంతో జర తీవ్రతలో నీరసం ఎక్కువై అలాగే వాలిపోయింది విహారి ఆఫీస్కి వెళ్తూ పక్కింటి సరస్వతమ్మ గారికి ఆవిడ పనయ్యాక ఒకసారి వసంతను చూడమని చెప్పాడు పనయ్యాక ఆవిడ వచ్చింది వీధి గుమ్మం తలుపు తట్టితే ఎంతకీ తలుపు తీయకపోయేసరికి వెనకవైపుకు వచ్చి బెడ్రూమ్ కిటికీలో నుండి చూసింది కాళ్లవైపు తలపెట్టి మంచం మీద వసంత బోర్లా పడుకున్న తీరు పక్కనే కాగితాలేవో రెపరెపలాడుతుండటం చూసేసరికి ఆవిడికి ఏదో అనుమానం వచ్చి గొంతు తడారిపోయినట్లయింది కీచు గొంతుతో భయం భయంగా అమ్మాయి వసంత అంటూ నాలుగైదు సార్లు పిలిచినా పలకకపోయేసరికి ఆవిడికి కంగారు ఎక్కువైపోయింది వాళ్ళ అబ్బాయి రామాన్ని హడావిడిగా పిలిచి విహారికి ఫోన్ చేయమని చెప్పింది ఆ అబ్బాయి ఫోన్ చేసి వచ్చాక ఒక గెడకర్ర తీసుకుని కిటికీలో నుండి వంటగది తలుపు తీయటానికి ప్రయత్నం మొదలుపెట్టాడు ఏమైందంటూ చెమటలు కొక్కుతూ హడావిడిగా విహారి వచ్చే వేళకి ఆ అబ్బాయి ప్రయత్నం ఫలించి గెడ ఊడి వచ్చింది ముగ్గురు లోపలికి వెళ్లారు విహారి ఆదుర్దాగా వసంతను కదిపాడు అప్పటికి కొంచెం స్పృహలోకి వచ్చిన వసంత సన్నగా మూలిగింది వాళ్లను చూస్తుండమని చెప్పి పక్క వీధిలోనున్న డాక్టర్ ఫ్రెండ్ను తీసుకురావడానికి విహారి వెళ్లాడు డాక్టర్ వచ్చి చూసి కంగారు పడాల్సిన పని లేదని జ్వర తీవ్రతలో స్పృహ తప్పి ఉండవచ్చని చెప్పి మందులు రాసిచ్చాడు అప్పటిగాని విహారి తేలిగ్గా శ్వాస పీల్చుకోలేకపోయాడు సరస్వతమ్మగారు వెళ్ళాక విహారి వసంతకు మందులు ఇచ్చి ఆమె నిద్రపోయాక అప్పుడు ఆ పక్కనున్న నోట్బుక్ ఏమిటని యధాలాపంగా చూశాడు ఆ బుక్కు తెరవగానే ఒకచోట కనపడిన వాక్యాలు అతణ్ణి ఆశ్చర్యచకితుణ్ణి చేశాయి జీవన నేస్తమా నా సర్వస్వమా ఒక్కసారి నాలోకి చూడవెందుకని నా ఆశల తోటలోకి అడుగుపెట్టవెందుకని నా మనసులోని మల్లెతోట మారాకు వేయినని మారాం చేస్తుంది నిట్టూర్పుల వడగాలికి వాడిపోతోంది దానికి మాటల తేట నీరు కావాలి ప్రేమ భావన లాలన ఆలంబనగా కావాలి విహారికి మొదట ఏమీ అర్థం కాలేదు వసంత కవిత్వం రాస్తుందా అని అనుకున్నాడు ఆ నోట్బుక్ అంతా పూర్తిగా చదివేసరికి అది వసంత అంతరంగానికి అర్థమని అతనికి అర్థమైంది చాలాసేపు తనని తాను విశ్లేషించి చూసుకుంటూ అలాగే కూర్చుండిపోయాడు వసంత తన నుండి ఏం కోరుకుంటుందో కొంచెం కొంచెంగా అవగతమైనట్లయింది విహారి నాలుగు రోజులు సెలవు పెట్టాడు ఆఫీస్కి సరస్వతమ్మగారు పని మనిషి సాయంతో పనులన్నీ తనే చక్కబెట్టాడు రెండు రోజులకే వసంత బాగా కోలుకుంది ఆ రెండు రోజులు తన దగ్గరే ఉండి విహారి అన్ని స్వయంగా ఉండటం చూసి తనకేమైనా అవుతుందని బాగా భయపడినట్లున్నాడని వసంత అనుకుంది పొద్దున్నే వసంతకు కాఫీ తెచ్చి ఇచ్చి విహారి తను కాఫీ తాగుతూ పక్కనే కూర్చున్నాడు ఆ రోజు సరస్వతమ్మ గారు ఏదో అనుమానంతో చేసిన హడావిడి గురించి ఇంట్లోకి వచ్చి వసంతను చూసే వరకు ఆ కాసేపుట్లో తనెంత నరకం అనుభవించింది విహారి విపులంగా చెప్తుంటే వసంతకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది విహారి వైపు కొత్త మనిషిని చూస్తున్నట్లుగా ఆశ్చర్యంగా చూస్తూ అంది ఏమిటి మీరు మీరేనా ఇన్ని మాటలు చెప్తున్నారు ఆహా అక్షరాల నేనే యూనివర్సిటీలోనే కాదు సంసారంలో కూడా గోల్డ్ మెడల్ సాధించాలని నిర్ణయించుకున్నాను అప్పుడైతే గోల్డ్ మెడల్ కోసం రాత్రింబవళ్ళు కష్టపడి చదవాల్సి వచ్చింది కానీ ఇప్పుడైతే నీలాంటి అమ్మాయి దగ్గర ఏ నగలు నాణ్యాలతో పని లేకుండా కేవలం మంచి మాటల వల్ల ఆ గోల్డ్ మెడల్ కొట్టేయచ్చని నాకు అర్థమైపోయింది అందుకే నా మాట తీరుని కొంచెం మార్చుకుందామని నిర్ణయించుకున్నాను సరదాగా నవ్వుతూ అన్నాడు అంటే మీరు ఆ బుక్ అవును పూర్తిగా చదివాను కొడుకు కోసం అని నువ్వు చెప్పిన పాఠాలు పరోక్షంగా నాకేనని అర్థమైంది నా మనసు మూలలోని పీఠముడి విడిపోయింది అందుకే ఆ ప్రేమ వరదలా ప్రవహించేస్తోందన్నమాట నీ మనసులోని మల్లె తోట వాడిపోవడానికి వీల్లేదు అది విరబూయాలి ఆ పరిమళాలతో మన సంసారం గుమ్మెత్తిపోవాలి గమ్మత్తైన భావాన్ని కళ్లల్లో పలికిస్తూ నవ్వాడు జాజిపూల జల్లు కురిసి జల్లు మన్నట్లుగా ఉంది వసంతకు ఎన్నాళ్ల తన దాహమో తీరి మనసు నిండిన అనుభూతితో కళ్ళు విప్పార్చుకుని అతని వైపు చూస్తుండిపోయింది విహారి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అనునయంగా అన్నాడు అయినా వసంత భార్యాభర్తలిద్దరి మధ్య దూరం నాలుగు అడుగులుంటే ఇద్దరూ చెరి రెండు అడుగులు దూరం జరిగి దగ్గరవ్వాలి అవునా అంతేగాని ఆ నాలుగడుగుల దూరం జరిగి వాళ్లే మనకి దగ్గర అవ్వాలని ఎదురుచూడకూడదు నా మౌనం మాట తీరు నీకు నచ్చకపోతే మార్చటానికి నువ్వు చేసిన ప్రయత్నం ఏమిటి లోలోన అసంతృప్తి పెంచుకుంటూ దూరంగా జరగడం తప్ప నా నుండి నువ్వు కోరుకునే దాన్ని సాధించి పొందగలిగే హక్కు నీకుంది కదా సరే అదంతా లే లేచి తయారవు అలా బయటికి వెళ్ళి వద్దాం నీ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుందాం అదేంటి ఈరోజు నా బర్త్డే కాదుగా అయినా నేను పుట్టి ఎవరిని ఉద్ధరించానని పండుగ చేసుకోవాలి కొంచెం కినుకుగా అంది విహారి నవ్వాడు ఎవరిని ఏంటి నన్ను ఉద్ధరించినట్లేగా జీవితంలో నచ్చిన తోడు దొరకడమే మనిషికి ఉన్న అదృష్టాలన్నిటిలోకి గొప్ప అదృష్టం అన్నారు మరి నన్ను అలాంటి అదృష్టవంతుణ్ణి చేసిన నీ పుట్టినరోజు నాకు తప్పకుండా పండుగే పోనీ రోజు నీ బర్త్డే కాకపోయినా మన అనుబంధానికి ఓ కొత్త చిగురు పుట్టినరోజుగా సెలబ్రేట్ చేసుకుందాం సరేనా ఇంతకీ నీకు ఏం ప్రజెంటేషన్ కావాలో చెప్పు వసంత నిలువెత్తున ఎగసిన కెరటంలా అందమైన ఆవేశంతో అతన్ని చుట్టేసి భుజంపై తలవాల్చి మనసున మల్లెలు మాలలోగిన మధురానుభూతితో మెల్లగా చెప్పింది ఇలాంటి ముచ్చటైన క్షణాల కంటే నేను కోరుకునే కానుకలంటూ ఏమీ ఉండవు కథ సమాప్తం వచ్చే వారం ఇంకో కథతో కలుద్దాం